ప్రస్తుతం నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఓ చర్చకు దిగారు అదేమిటి అంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆస్కార్ నామినేషన్స్లో ఉందనే విషయాన్ని ఓ హాలీవుడ్ మ్యాగజైన్ అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే కదా రాజమౌళి తెరకెక్కించిన త్రిబులార్ సినిమాలో కొమరం భీమ్గా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచిన సంగతి తెలిసిందే ఇక ఈయన నటనకు ప్రపంచ ప్రేక్షకులే ఫిదా అయిపోయారు హాలీవుడ్లో సైతం ఎన్టీఆర్ యాక్టింగ్కు దాసోహం అయిపోయింది దీంతో రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ఆస్కార్ నామినేషన్స్లో ఉత్తమ నటుడి విభాగంలో ఎన్టీఆర్ పేరుని సజెస్ట్ చేసింది సదరు మ్యాగజైన్ దీంతో ఎన్టీఆర్కి ఆస్కార్ నామినేషన్స్లో చో చోటు దక్కడంతో నందమూరి ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు కాకపోతే ఎన్టీఆర్తో పాటు మరో నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణకు కూడా ఆస్కార్ అవార్డు రావాలని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా డిబేట్ పెడుతున్నారు గత ఏడాది కరోనా సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమా ఏదంటే బాలయ్య నటించిన అఖండ సినిమా అనే చెప్పాలి ఈ సినిమాలో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించారు ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య ఒదిగిపోయారు సౌత్తో పాటు నార్త్లో ఉన్న ఆడియన్స్ని సైతం తన పర్ఫార్మెన్స్తో మెస్మరేజ్ చేశారు దీంతో అఖండ సినిమాకి సైతం దేశవ్యాప్తంగా మంచి అప్లాస్ దక్కింది ఈ క్రమంలోనే ఎన్టీఆర్తో పాటు బాలకృష్ణకి కూడా ఆస్కార్ అవార్డు రావాలని నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు అయితే తాజాగా ఈ విషయాన్ని సమర్థిస్తూ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రతి సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు అభిమానులు కోరుకుంటున్నది నిజం కావాలని ఆశిస్తున్నానని ఆమె పరోక్షంగా కామెంట్ చేశారు అంటే తన భర్త ఎన్టీఆర్తో పాటు తన మామ బాలకృష్ణ కూడా ఆస్కార్ అవార్డు రావాలని ఆమె పరోక్షంగా కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది దీంతో లక్ష్మీప్రతి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి